హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనస్తత్వమే ప్రధానం. సానుకూలమైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం ఎలాగో చూద్దాం. ఒక వ్యక్తి సంతలో రబ్బరు బుడగలు అమ్మి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అతని దగ్గర రకరకాల రంగురంగుల బుడగలు ఉండేవి. ఎరుపు, నీలం, పసుపచ్చ, ఆకుపచ్చ వగైరా అన్ని రంగులవి. వ్యాపారం మందకుడిగా సాగినప్పుడల్లా అతను హీలియం నింపిన బుడగనొకదాన్ని గాలిలో వదిలేవాడు. అది గాలిలో తేలుతూ పైకి పోయేది. దాన్ని చూసి పిల్లలు తమకి అలాంటివే కావాలని మోసుపడి అతని దగ్గరకొచ్చేవారు. బుడగలు కొనేవారు. దాంతో అతని వ్యాపారం తిరిగి బాగా పుంజుకున్నది. ఇదే విధంగా అతను రోజంతా తన వ్యాపారం కొనసాగించేవాడు. ఒకరోజు అతనికి ఎవరో తన చొక్కా పట్టి లాగుతున్నట్లనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లవాడు, నువ్వు నల్లరంగు బుడగని వదిలినా అది మిగతా అన్నింటిలాగే ఆకాశంలోకి ఎగురుతుందా అని అడిగాడు. ఆ పిల్లవాడి ప్రశ్నకి అతను చెలించిపోయాడు. వీటికి నల్లరంగు ముఖ్యం కాదు బాబు, దాని లోపల నింపిన గాలే దాన్ని పైకి తీసుకెళ్తుంది అన్నాడు. ఈ మాట మనందరి జీవితాలకి కూడా వర్తిస్తుంది. మనలో ఉన్నదే ముఖ్యం. మన మనస్తత్వమే జీవితంలో మనని పైకి తీసుకెళ్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విలియం జేమ్స్, మనుషులు తమ మనస్తత్వాన్ని మార్చుకోవడం ద్వారా తమ జీవితాలనే మార్చుకోగలుగుతారు. ఇది నిజంగా నా తరం వాళ్ళు తెలుసుకున్న అతి ముఖ్యమైన విషయం అంటారు. మీ మనస్తత్వమే మీ విజయానికి దోహదం చేస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధనలో ఒక వ్యక్తి ఒక ఉద్యోగాన్ని కానీ ఉద్యోగంలో పై స్థాయిని కానీ సాధించాడంటే 85% అతని మనస్తత్వమే దానికి కారణమని, 15% మాత్రమే అతనికి గల తెలివితేటలు, అనుభవంలో గ్రహించిన వాస్తవాలు, వివరాలు తోడ్పడ్డాయని తేలింది. చదువు నేర్చుకోవడానికి ఖర్చు పెట్టే 100% డబ్బులో 15% మాత్రమే జీవితంలో విజయం సాధించడానికి పనికి వస్తుందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ. ఇంగ్లీషు భాషలో యాటిట్యూడ్, తెలుగులో మనస్తత్వం అనేది చాలా ముఖ్యమైన పదం. అది జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగపడుతుంది. వ్యక్తిగతమైన విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధమైన విషయాల్లోనూ కూడా దీని అవసరం ఎంతో ఉంది. ఒక అధికారి తన మనస్తత్వం సరిగ్గా లేకపోతే సరిగ్గా పనిచేయగలుగుతాడా? ఒక విద్యార్థి మనస్తత్వం సరైనది కాకపోతే అతను చదువు చక్కగా నేర్చుకోగలుగుతాడా? అంతదాకా ఎందుకు? తల్లిదండ్రులు, అధ్యాపకులు, సేల్స్మెన్, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళంతా మనస్తత్వం సరిగ్గా లేకపోతే తమ తమ పనులు చక్కగా చేయగలుగుతారా? మీరు ఎంచుకున్న పని ఏదైనా సరే విజయానికి పునాది మనస్తత్వమే. విజయం సాధించడంలో మనస్తత్వానికి ఇంత కీలకమైన పాత్ర ఉంటే మీరు జీవితం పట్ల మీ మనస్తత్వాన్ని పరీక్షించుకొని మీ జీవిత లక్ష్యాలని అది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవద్దా? ఫ్రెండ్స్, ఒక చిన్న స్టోరీ. ఎకరాల కొద్ది వజ్రాలు. ఆఫ్రికాలో హఫీజ్ అనే రైతు ఉండేవాడు. అతను చాలా తృప్తిగాను సంతోషంగాను బతుకుతుండేవాడు. తృప్తి వల్ల అతనికి ఆనందం కలిగేది. ఆనందంగా ఉండటం వల్ల తృప్తి చెందేవాడు. ఒకరోజు అతని దగ్గరికి ఒక జ్ఞాని వచ్చి వజ్రాల గొప్పతనం గురించి చెప్పాడు. వాటికి ఎంత మహిమ ఉందో వివరిస్తూ, నీ బొటన వేలంత వజ్రం నీ దగ్గరుంటే నువ్వు ఈ మొత్తం ఊరినే కొనేయగలవు. అదే నీ పిడికిలి అంత పెద్ద వజ్రం ఉంటే బహుశా ఈ దేశాన్నే నీ సొంతం చేసుకునే శక్తి నీకు లభిస్తుంది అన్నాడు. ఈ మాట చెప్పి ఆ జ్ఞాని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి హఫీజ్కి నిద్ర పట్టలేదు. అతన్ని ఏదో అసంతృప్తి, బాధ పీడించసాగాయి. అతనికి అసంతృప్తి వల్ల బాధ, బాధ వల్ల అసంతృప్తి కలిగాయి. మర్నాడు ఉదయమే అతను తన పొలాన్ని అమ్మటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాడు. తన కుటుంబానికి అవసరమైనవన్నీ సమకూర్చిపెట్టి తాను వజ్రాలను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆఫ్రికా అంతా గాలించినా అవి అతనికి దొరకలేదు. స్పెయిన్ చేరేటప్పటికీ అతని మనస్సు, శరీరము బాగా అలసిపోయాయి. అతని దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చైపోయి చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. నిరాశతో కుంగిపోయి అతను బార్సిలోనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఊళ్ళో అతని పొలం కొన్న మనిషి కాలువలో ఒంటలకి నీళ్లు పడుతున్నాడు. ఆ కాలువ అతను కొన్న భూమి గుండా ప్రవహిస్తుంది.
ఆ కాలువలో ఉన్న ఒక రాయి మీద ఉదయించే సూర్యుడి కిరణాలు పడి హరివిల్లులోని రంగులు కనిపించసాగాయి. ఆ రాయిని తీసుకుని తన గదిలో పెట్టుకుంటే బాగుంటుందని అతను అనుకున్నాడు. దాన్ని తెచ్చి గదిలోనే గూట్లో పెట్టుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం జ్ఞాని మళ్ళీ వచ్చాడు. గూట్లో మెరుస్తున్న రాయిని చూశాడు. హఫీజ్ వెనక్కి వచ్చేశాడా అని అడిగాడు. పొలం కొన్న వ్యక్తి లేదే, ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు. ఎందుకంటే ఆ మెరుస్తున్న రాయి వజ్రం నేను చూడగానే గుర్తుపట్టగలను అన్నాడు జ్ఞాని. కాదు, అది నేను కాలువలో తీసుకువచ్చిన రాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో రాళ్ళు ఆ కాలువ నిండా ఉన్నాయి, రండి చూపిస్తాను అన్నాడు పొలం కొన్న మనిషి. వాళ్ళిద్దరు వెళ్ళి ఇంకొన్ని రాళ్ళు తీసుకొచ్చి పరీక్షకి పంపారు. నిజంగానే ఆ రాళ్ళు వజ్రాలని తెలిసింది. ఆ పొలంలో ఎకరాల కొద్ది నేల వజ్రాలతో నిండి ఉందని తెలిసింది. ఈ కథలో నీతేంటో తెలుసా? మన మనస్తత్వం సరైనదైతే మనం ఎకరాల కొద్ది వజ్రాలు నిండిన నేల మీద నడుస్తున్నామని తెలుసుకుంటాం. అవకాశం ఎప్పుడూ మన కాళ్ళ కిందే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం చేయవలసిందల్లా ఆ అవకాశాన్ని గుర్తించటమే. దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగానే కనిపిస్తాయి. మనం దూరపు కొండల్ని చూస్తున్నప్పుడు అక్కడి వాళ్ళు మన ప్రాంతంలోని కొండలకేసి ఆశగా చూస్తుంటారు. మనం ఉన్న చోటికి రావడానికి మనలాగే వాళ్ళు ఉబలాట పడుతూ ఉంటారు. అవకాశం తలుపు తట్టినప్పుడు తెలుసుకోలేని వాళ్ళు ఆ చప్పుడు విని తిట్టుకుంటారు. మనుషులు చేజారిపోతున్న అవకాశాలను సులభంగా గుర్తిస్తారు, కానీ అవి అందుబాటులో ఉండగా వాటిని గుర్తించరు. అవకాశం ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ తర్వాత వచ్చేది మొదటిదానికన్నా పనికిమాలిదైనా కావచ్చు, గొప్పదైనా కావచ్చు, కానీ అటువంటిది మాత్రం అవదు. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం. సరైన సమయంలో తీసుకోకపోతే సరైన నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయంగా మారే ప్రమాదం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. జై హింద్.